Hi friends, welcome to my channel. Iroju manam Mirasai 260 episode telugulo telusukundamu. Abdul Bittu nenu oppukuntanu neevu nakante samardhavantamaina vaadivi parugu pandamlo ani kaani ippudu maatram neevu naato paatu sai vaddikira ani adugutadu. Bittu nenu raanu ani antadu. Ventane Abdul chala kopanga neevu naato paatu raakapoyinatlayite nenu ninnu laakkoni vellalsi vastundi antadu. Aa maatalu vinagane Bittu okkasariga vaalla ammani gattiga pattukuntadu. వెంటనే అబ్దుల్ ఎందుకు రావడం లేదు, సాయి నీకు సాయం చేయడానికే కదా పిలుస్తుంది, మరి రావచ్చు కదా అని లాగుతూ ఉంటాడు. ఇంతలో బిట్టు నేను రాను అని చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అబ్దుల్ ఒక్కసారిగా ఎందుకు ఏడుస్తున్నట్లుగా నటిస్తున్నావు, రావడానికేమీ ఇక్కడే కదా అని లాగుతూ ఉంటాడు. వెంటనే రానోజీ, అబ్దుల్ నీవిదేమన్నా కుస్తీ పోటీ అనుకుంటున్నావా ఏమిటి, నీవు అనుకున్నట్లుగా ఇక్కడ జరగదు, అతను చాలా చిన్న పిల్లవాడు, మరి ఎందుకు అంతగా ఏడిపిస్తున్నావు, అరిచి చిన్నగా మాట్లాడలేవా, అతనితో చిన్నగా మాట్లాడడం ముందు మొదలుపెట్టు, అతను చాలా చిన్న పిల్లవాడు కాబట్టి నీవు చేసేదాన్ని చూసి భయపడుతున్నాడు, నీకు కనీసం చిన్నపిల్లవాడితో మాట్లాడడం కూడా తెలియదనుకుంటాను, ఒప్పించి తీసుకొని రావచ్చు కదా అని అంటాడు. వెంటనే అబ్దుల్ ఏం చేయాలని కొంత సమయం ఆలోచించి, బిట్టు నీవు నాతో పాటు లోనికి వస్తే నేను నీతో ఆడతాను, కావాల్సినవన్నీ ఇస్తాను అంటూ నవ్వించే ప్రయత్నం చేయడానికి కోతిలాగా ప్రవర్తిస్తాడు. ఇంతలో బిట్టు అతన్ని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. వెంటనే అబ్దుల్, బిట్టు ఇప్పుడు నీవు చాలా సంతోషంగా ఉన్నావు కదా, నాతో పాటు లోనికి రా అని అంటాడు. వెంటనే బిట్టు ఒక్కసారిగా నేను రాను అని అంటాడు. అబ్దుల్ చాలా కోపంగా, ఇప్పటి వరకు నవ్వుతూ ఉన్నావు కదా, మరి రావడానికేమీ, నేను నీకు సాయం చేస్తాను, కావాల్సినవన్నీ ఇస్తాను, మరి నాతో పాటు రావడానికి ఎందుకు అలా చేస్తున్నావు అని మరలా కోప్పడతాడు. బిట్టు ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అబ్దుల్ ఏమీ చేయలేక సాయి వద్దకు వచ్చి, సాయి నేను ఆ బాబుని తీసుకురాలేకపోయాను అని అంటాడు. వెంటనే రానోజీ, సాయి నేను కూడా నా పనిని పూర్తి చేయలేకపోయాను అని అంటాడు. వెంటనే సాయి, మీరు ఇద్దరూ మేము మంచి సేవకులము అని అన్నారు కదా, మరి ఎందుకు ఓటమిని అంగీకరిస్తున్నారు, మీరిద్దరూ ఒక్కసారి కూడా ఆలోచించుకోకుండా ఎందుకు సవాల్ విసురుకున్నారు మంచి సేవకులుగా నిరూపించుకోవాలని. రానోజీ, నీవు కనీసం నీకు కుటుంబం ఉంది అని కూడా ఆలోచించలేదు, నీవు పూర్తిగా హద్దులు దాటి ప్రవర్తించావు, అలాగే పని పూర్తి చేయకుండా అశ్రద్ధగా ఉన్నావు, అలాగే మీ ఇంట్లో కనీసం సరుకులు కూడా లేవు అనే ఆలోచన లేకుండా ద్వారకామాయికి మాత్రం ఒక బస్తా బియ్యం తీసుకొని వచ్చావు, నీవు పూర్తిగా ఇంటి గురించి మర్చిపోయావు, అలాగే నీ బాధ్యతల గురించి కూడా. ఈరోజు కూడా నీవు ఏం చేసావో గుర్తు ఉందా, ఈరోజు నీవు నీ కొడుకు భోజనం చేస్తూ ఉండగా నెయ్యి లాక్కొని నా కాలికి మర్దన చేయడానికి తీసుకువచ్చావు, ఏ తండ్రైనా తన కుమారుని పట్ల ఆ విధంగా ప్రవర్తిస్తాడా అని అడుగుతారు. ఇంతలో ఆ మాటలు విన్న ప్రజలంతా ఆశ్చర్యంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. రానోజీ వారిని చూస్తూ భయంగా మౌనంగా ఉండిపోతాడు. వెంటనే సాయి కోపంగా, చెప్పు రానోజీ, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, నీవు బాబు ఆకలి గురించి కనీసం ఒక్కసారి కూడా ఎందుకు ఆలోచించలేకపోయావు, నా కోసం ఆ నెయ్యి మొత్తం తెచ్చేశావు, నన్ను ఏ విధంగా సంతోష పెట్టడానికి ఇదంతా చేశావు, అలాంటి వారిని ఎవరైనా మంచి సేవకుడు అంటారా అని సాయి అడుగుతారు. వెంటనే అబ్దుల్ మౌనంగా అలా తలదించుకుంటాడు. ఇంతలో సాయి, అలాగే అబ్దుల్ నీవు, షీడీ రాకముందు నాకు ఎవరూ లేరు, కుటుంబం ఉంటే బాగుండేది అని చాలా బాధపడుతూ ఉన్నావు, కానీ నీకు షీడీ వచ్చాక అన్నీ లభించాయి, ఒక చెల్లి లభించింది, అలాగే ఇక్కడ అందరూ నీతో ఆప్యాయతగా ఉంటున్నారు, కానీ నీవేం చేశావు, నీవు వాటిని కూడా వదులుకోవడానికి మరలా సిద్ధమైపోయావు అని అంటారు. వెంటనే అబ్దుల్, సాయి నేను ఇంతకుముందు ఒంటరివాడినే, కానీ ఇక్కడికి వచ్చాక నాకు చెల్లి లభించింది, అలాగే నాకు మంచి చెడు తెలియజేయడానికి మీరున్నారు, నేను ఇవేమీ కోల్పోవాలి అనుకోవడం లేదు, నేను తిరిగి మరలా వెళ్ళలేను సాయి, ఒంటరివాడిగా బ్రతకలేను, నాకు అది ఏమాత్రం ఇష్టం లేదు అని అంటాడు. వెంటనే సాయి, నేను ఎవరికి సేవ చేయమని చెప్పలేదు, ఎవరిని ఎలా ఉండాలి అనే దాన్ని తెలియజేయలేదు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉండవచ్చు, కానీ న్యాయంగా ఉండాలి, ఈ ప్రపంచంలోనికి ప్రతి ఒక్కరూ ఒంటరిగానే వస్తారు, వారు ఈ ప్రపంచంలోనికి వచ్చి ఊహ తెలిసిన దగ్గర నుండి అందరితో కలిసిమెలిసి బ్రతకాలి, ఆ సమయంలో ప్రతి ఒక్కరితో మంచిగా మెలగాలి, మీరు ఇప్పటికే నాతో చాలా సమయం గడిపారు, కానీ ఇద్దరూ అన్ని పద్ధతుల్ని అర్థం చేసుకోలేకపోయారు, కారణం మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు ఈర్ష ద్వేషం అసూయ పెంచుకున్నారు,
మరి నేను మిమ్మల్ని నా సేవకులుగా ఎలా అంగీకరించగలను, ఎలా చెప్పగలను? మీ ఇద్దరూ నా పద్ధతులకి సూత్రాలకి వ్యతిరేకంగా అన్నీ చేశారు. నేను ఇప్పుడు మీ ఇద్దరికి ఏమి చెప్పాలనుకోవడం లేదు. అలాగే మీరు ఇక్కడే ఉండి ఏమైనా నేర్చుకోవాలనుకుంటే అది మీ ఇష్టం, మీరే నిర్ణయం తీసుకోండి అని సాయి అక్కడి నుండి వెళ్ళిపోతారు. రానోజీ, అబ్దుల్ అలా చూస్తూ ఉండిపోతారు. మరోవైపు షీడీలోనికి ఒక డ్రామా సంస్థ వస్తూ ఉంటుంది. ఇంతలో వారి శబ్దం విని పిల్లలు పెద్దలు అందరూ ఒక చోటకి చేరుకుంటారు. ఇంతలో ఒక వ్యక్తి, వినండి వినండి, అందరూ వినండి, మొట్టమొదటిసారి ఈ ఊర్లోనికి రంగముద్ర డ్రామా మండలి వచ్చింది. మేము ఈ దేశంలో అందరి దగ్గర ప్రదర్శనలు ఇస్తూ ఇక్కడికి వచ్చాము. మేము ఇప్పటికే అందరి హృదయాల్ని గెలుచుకున్నాము. నేను మీకు రాజనాల్ రాణి దయమతి నాటకం చూపుతాను అని అంటాడు. ఇంతలో ఒక వ్యక్తి అప్పుడే వచ్చి, అన్నయ్య వినండి, మీరు ఈ డ్రామాని ఏ విధంగా ప్రదర్శిస్తారు, ఎటువంటి కథను చూపుతారు అని అడుగుతాడు. వెంటనే ఆ వ్యక్తి, మీరు ఇప్పుడే వచ్చారనుకుంటా, నేను చెప్పాను ఒక రాజా ఒక రాణి కథ చూపుతామని, అది కూడా ప్రేమ కథ, మీకే తెలుస్తుంది చూస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది అని అంటాడు. వాళ్ళంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు రానోజీ అబ్దుల్ అలా ఆలోచిస్తూ నిల్చుంటారు. కొంత సమయానికి అబ్దుల్, రానోజీబాయ్ నన్ను క్షమించండి, మీరు నాకంటే వయసులో పెద్దవారు, అలాగే ఇక్కడ నాకంటే ముందు నుండి సాయికి సేవ చేస్తున్నారు. నేను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది కలిగించాను, ఇదంతా నా తప్పు, కేవలం నా వల్లనే ఈరోజు ఇంత పెద్ద గొడవ జరిగింది. నేను మిమ్మల్ని పూర్తిగా అవమానించాను, నన్ను క్షమించండి, నాకు సాయికి సేవ చేయడానికి అర్హత లేదు. నాకు చాలా సంవత్సరాల తర్వాత మంచి జీవితం లభించింది, కానీ నేను దాన్ని నిలుపుకోలేకపోతున్నాను, అందుకే నేను తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని బాధగా అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అతనికి లక్ష్మి అలాగే అందరితో ద్వారకామాయిలో కలిసి భోజనం చేయడం గుర్తు వస్తుంది. వెంటనే అబ్దుల్, రానోజీబాయ్, మీరు మీ కుటుంబాన్ని సాయిని జాగ్రత్తగా చూసుకోండి, అలాగే లక్ష్మిని నన్ను మర్చిపోవద్దని చెప్పండి, నేను ఇంకా ఆమెని కలవలేను కదా అని పెట్టి తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంతలో రానోజీ, అబ్దుల్ ఆగు అని దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నేను ఒక్కనే అన్ని పనులు చేయలేను, నాకు నీ సాయం కావాలి, నీవు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, ఇందులో మన ఇద్దరము సరిసమానంగానే తప్పులు చేశాము, ఇద్దరివి తప్పులు ఉన్నాయి, మన ఇద్దరం ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవాలి, ఇప్పుడు నేను కూడా నిన్ను క్షమాపణ కోరుతున్నాను, నీవు వెళ్ళడం సరి అయినది కాదు, నిజం చెప్పాలంటే నేను నా కుటుంబాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేను. అబ్దుల్, నీవు కూడా వెళ్ళవద్దు, ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తూ ఉంటారు, అలా తప్పులు చేసినప్పుడు ఇలా బయటికి వెళ్ళిపోవడం మొదలు పెడితే ఈ షీడీలో చివరికి ఎవరూ ఉండరు. అబ్దుల్, వెళ్ళవద్దు, ఆగిపో నా కోసం, అబ్దుల్ బాయ్ చెప్పింది విను అని అంటాడు. వెంటనే అబ్దుల్, రానోజీ బాయ్, మీరు నన్ను బాయ్ అని పిలిచారా అని అడుగుతాడు. వెంటనే రానోజీ, హా, ఒక వ్యక్తిగా అది నా బాధ్యత, నీవు నాకు తమ్ముడివి అని పెట్టెను తీసుకొని క్రింద పెట్టి, వెళ్ళడానికి వీల్లేదు, నీవు నాతో పాటు ఈ షీడీలోనే ఉండాలి, ఇద్దరం కలిసి సాయికి సేవ చేద్దాం సరేనా అని అంటాడు. అబ్దుల్ ఒక్కసారిగా అతన్ని కౌగలించుకుంటాడు, చాలా సంతోషంగా ఉండిపోతారు. మరోవైపు సాయి కొంత దూరం వెళ్ళాక సేవ చేయడం అనేది ఒకరికి మాత్రమే సొంతమైనది కాదు, అందరూ ఒకటిగా ఉండి అన్ని పనులు చేసుకోవాలి. అల్లా మాలిక్ ఏక్ అని అంటారు. మరోవైపు తాత్య మిగిలిన పిల్లలతో డ్రామా సంస్థ వ్యక్తిని చూపిస్తూ, నేను వీరి గురించి చాలా విన్నాను, వీరు పట్నంలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారని, అలాగే నేను పట్నం ధాన్యం అమ్మడానికి వెళ్ళినప్పుడు వీరి గురించి అక్కడ ప్రజలంతా చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ప్రదర్శన చాలా అత్యద్భుతంగా ఇస్తారని, అలాగే వీళ్ళు ఒకచోట ప్రదర్శన పూర్తయిన తర్వాత మరో ప్రాంతానికి పర్యటిస్తారంట, మీకు తెలుసా వీళ్ళు పౌరాణికం ప్రేమ కథల గురించి ప్రదర్శన ఇస్తారని విన్నాను అని అంటాడు. ఇంతలో చెంప, అవునా అని అడుగుతుంది. ఇంతలో డ్రామా సంస్థ వ్యక్తి, మీకు ఇదే మొదటి చివరి అవకాశం, చూడటానికి ఎవరైతే వదులుకుంటారో వారు దురదృష్టవంతులు, ఇక్కడికి మరలా రావడం కుదరదు, నేను చెప్పాను కదా ఇంకా మీ ఇష్టం అని, బండి బాబు ఇక్కడ నుండి ముందుకు పద అని అంటాడు. అందరూ అక్కడి నుండి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అంతాజీ చిన్నవాడైన పంతాతో, చూసావా పంతాజీ, ఎవరో డ్రామా కంపెనీ వారంట, వీళ్ళు ఎవరికి చెప్పకుండా అలా ఊర్లోనికి జ్వరబడిపోయారు, అలాగే సర్కారు యొక్క అనుమతి తీసుకోకుండా ప్రజలతో మాట్లాడేస్తున్నాడు అని అంటాడు. వెంటనే పంతాజీ, హా హా, అవును అంతాజీ, మీరు చెప్పింది నిజం,
అలాగే నేను గత కొంతకాలంగా మా మామయ్య దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి ఈ షీడిలోని ప్రజలందరికీ భయం లేకుండా పోయింది అని అంటాడు. అలాగే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో లక్ష్మి, నేను కూడా ఈ డ్రామా చూడాలనుకుంటున్నాను, ఏమంటావు చంప అని అంటుంది. వెంటనే చంప, హా నాకు చూడాలని ఉంది, చాలా మజాగా అనిపిస్తుంది అనుకుంటాను, మన అందరం కలిసి ఒక దగ్గరే ఉండి డ్రామా చూద్దాం అని అంటుంది. వెంటనే లక్ష్మి, హా నీవు చెప్పింది సరి అయింది, అందరం కలిసి చూద్దాం అని అంటుంది. వెంటనే తాత్య, ఆలీ భీమా మీరు కూడా రండి, అందరం కలిసి చూద్దాం అని అంటాడు. వెంటనే ఆలీ చాలా బాధగా, మేము రాము అని అంటాడు. ఇంతలో లక్ష్మి, ఎందుకు రావడం లేదు? మనం అందరం కలిసి చూద్దాం అనుకుంటున్నప్పుడు మరి కేవలం మీరెందుకు రావడం లేదు అని అడుగుతుంది. వెంటనే భీమా, లేదు జిప్రి, మేము చెప్పాం కదా రాము అని, మేము రాము అంటే రాము అని. అక్కడి నుండి ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంతలో లక్ష్మి, చంప ఏమైంది వీళ్ళకి ఈరోజు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఆలీ భీమా మేము చెప్పేది వినండి అని వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా పట్టుకొని లాక్కొని ద్వారకామాయ వద్దకి తీసుకువెళ్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళు, ఆలీ భీమా ఇద్దరు, మమ్మల్ని వదలండి వదలండి, ఎందుకు ఇలా లాక్కొని వస్తున్నారు, వదలండి అని అంటూ ఉంటారు. ఇంతలో లక్ష్మి, నీవు సాయి దగ్గరికి రావాల్సిందే, తర్వాతే మాట్లాడాలి అని ద్వారకామాయ వద్దకి తీసుకొని వస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.